హే భవాని రెండు సార్ తెచ్చుకోండి రెండు సార్ అమ్మడో మమ్మల్ని తీసి ఉంచటం పెట్టరా వైరల్ అయిపోతారు నీకు అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ కట్న వేసానారు రాని అది నాకు నీటి తీయడానికి అవ్వదు కానీ మాదెలకొట్టాలో చెప్తాను షార్ట్ గడ్ పోతానే కొట్టుకుంది అవసరం అలంకారం అయిపోతే విప్పి అండి అది నెమల ఇది సూర్యుడు ఇటు పోతుంది మళ్ళీ కష్టం అయిపోతే చేయాలి ఫోర్ చేయాలంటే కష్టం రోజు నాలుగు రోజులు పని ఇది రోజు రోజు చేయాలి ఇది ఇప్పుడు కూడా లేదు ఆ అభిషేకం కేళ్ళతో తెచ్చుకోవచ్చు అలాగే మరి పళ్ళు రాసాలు తేవాలి కదా అంటే జ్యూస్లా అంటే మరి నువ్వులు నువ్వులు వేస్తారు కదా నువ్వులు వేయకూడదా ఓకే వెళ్ళం దంచు దంచు అయితే టైం పడదా ఇది మా ఇంటి దగ్గర పండగ అవుతుంది ఫ్రెండ్స్ గుడి కట్టాం అరటి చెట్లతో లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మండి పెట్టేసి కూది పెట్టేయండి ఇక్కడ చూసుకున్నా నువ్వు పెట్టింది చెప్పిన నీకు పెట్టుకెళ్ళి మారం డౌన్ ఎందుకో జలం అడకే ఏటే అత్తారు గోధుమ పిండి ఏం పిండి మెనపారము శుక్రవారం మంచిది అమ్మా ఇది ఎక్కడ కుదిరిపోయింది ఓపి బాగా చేస్తా 10 మంది అమ్మా ముఖ్యంగా
ఇంకేటర పాల్పని బాగా తీసుకెళ్తా మీకు డ్రింకులు ఇచ్చారా మీకు మీకు డ్రింకులు ఇచ్చారా తాగలేదా నువ్వు బాగుంది డ్రింక్ ఇవ్వలేదా వీళ్ళకి ఇరవై ఐదు కావాలా ఇరవై దండలు మరి అదేంటి అలా మూడేశారు కొంచెం పెద్దగా తీసాను అంటే అక్కడ తీర్థం వచ్చిందండి వయ్యారి అయిపోయింది అయిపోయింది నేను కూడా నీకోసమే పెడతాను ఇది నాగార్జున ఊర్లో మొట్టమొదటి అమ్మో తినేస్తారు ఆడపిల్లలు కోడలు ఆడపిల్లలు ఆడపిల్లలు మీరే బాగున్నారు కొండలు చుట్టూ చెల్లి వాళ్ళతో మీకు ఎందుకు కాదే ఒక్కదాయన కాదు మరి మన ఊరు వాళ్ళు అందరు ఎంత బాగా పని చేసుకుంటారు కలిసిమెలిసి పాలకో ఎవరు మూసుకుని ఉండకూడదు నువ్వు పార్టీ వంద మా ఊరు పార్టీ లేదు దొంగ ఊరు ఏ ఊరు కానీ మా ఊరు అప్పుడు అది
ఎవరు ఊరైతే నువ్వు పక్క ఊరు నుండి వస్తావా? ఎక్కడ నుండి వచ్చింది మీ అమ్మ? మీ అమ్మ ఎక్కడ నుండి? బాబా ఇల్లు నూనెలో లేదు బాప, ఇల్లు బూరు నూనెలో లేదు, అట్లా ఒడ్డున ఉన్నాయా? ఎక్కువ తిన్నవ్వేనే ఎట్ కావాలా? ఎట్ కావాలా? ఎవరు అంత తీసుకెళ్ళి చూసి ఎవరు అందాలి? పండు అక్కడే ఇచ్చేయండి, ఏసీ ఇక్కడ ఏసీ ఇచ్చేయండి ఆవిడకి, అంత దూరం నడుచు. మరి ఇది ఒక స్వీట్ మెమొరీ కదా మన లాట్, అదే అంటున్నాను నేను కూడా. అంటే మన ఊర్లో ఇంకా ఇదే ఉందా అని అనేసి జ్యూస్ తోడినట్టు తోడుతున్నావు తెలుసా? సాంబార్ పెడతాను చూడండి. ఎప్పుడు వచ్చావురా? ఏ మరి కనబడలేదు, నీ బూరు లేవురా? తినకపోతే ఈడికిచ్చిరా, సరిపోద్దా? అన్నం తిను, నీళ్ళు తిను, నీళ్ళు వేసుకో, నీళ్ళకి పదండ్రా, నీళ్ళకి పదండ్రా, అలా టెంట్లోకి పద, అలా టెంట్లోకి పద. ఆడు కూడా ఆగనే అయ్యా, ఆడు కూడా ఆగనే అడుగుతాడా? మామ ఇక్కడ నువ్వేనా? ఓయ్ నీకు నా కరెక్ట్ తీసినవే నువ్వు తీసినవే మా ఐటమ్స్ పులిహోర, బంగాళదుంప, తర్వాత శనగపప్పు, ఊర్లు, అరటిపళ్ళు, వంకాయ, బఠానీ, మిరపకాయ. అమ్మ
అక్కమాయా అట్లు పోసేస్తాను లాస్ట్కే తినవా ఆఫారు ఎప్పుడు ఎన్ని తిని తినేసి ఒక శాతం కూర్చుంటే వెళ్ళిపోతావా రాకి కూర్చో కూర్చొని తిను వెళ్ళేటి కాపా నీకేనా చూడు నార్లు చూడ నీళ్ళు ఉన్నావా ఒట్లు అమ్మ ఒట్టు పని నార్లు చూడనా మరి అమ్మే నేకాడుతుంది ఇది ఏట ఎందులో ఒట్టుపారు మీ ఇద్దరు ఏడు తినడానికి ఒట్టుకెళ్ళను సిగ్గా మేయిలకేనా మేయిలు ఈరోలేటమ్మా ఏ తినేసారా మీరు ఏయ్ మీరు తినేసావే పాప తినేసావా ఎక్కడికి ఎక్కడ అవునవును చేతులు కడగాలి ఉన్నారా లోపల పీర్వ పక్కన ఉన్నాయి జడిపించేస్తున్నావురా ఏమైనా ఎక్కడ ఇచ్చేస్తుంది అది అలా అలానమ్మ కూడా ఇచ్చేస్తుంది అండి నాన్న అయ్యే అది ఎవరో వచ్చారా ఆ పులిహోర ఏం తినలేదే కాదమ్మా ఏటైందా ఆకలి అవుతుంది కాదు ఆకలి అవుతుంది ఆకలి తిని అమ్మా తినే చెప్పింది తిను నీకు ఆకలి తీరిపోద్దు కదా ఆకలి తీరిపోద్దు కదా ఆకలి మీద ఉన్నావు అమ్మ ఏయ్ తిను ఆకలికి నీకు అన్నం వేసారు చెప్పడానికి వేయలే అక్కడ ఉంటాయి నానా అయిపోయిందిరా నీళ్ళు ఎర్ర మీద మరే నీళ్ళు చేయిస్తాం ఆ పిండి నీళ్ళు జీలకరించాలి నూనె ఎందుకు ఎక్కడ పెట్టారు ఆ నూనె ఒట్టుకెళ్ళిపోవచ్చు కదా ఇల్లు ఇట్లు ఎందుకు ఉంటుందమ్మా అదే ఇప్పుడు
చెల్లి టబ్బులో నేస్తారా? చెల్లి టబ్బులో నేసేస్తారా? నీళ్ళు ఉన్నాయా? అమ్మా నీళ్ళు ఉన్నాయమ్మా, మరి టబ్బులు నేయరా? ఏతాం తర్వాత నీళ్ళు ఉన్నాయి, అందుకే అంతాను. చెల్లి బా తీయ భవాని, దానికి ఎట్ట సుద్ద అందులోనా పప్పు రుబ్బేస్తాను రే. అందుకే నమ్మ ఎచ్చబెట్టి అమ్మ ఎచ్చబెట్టి ఎక్స్పీరియన్స్ నీకు తీయద్దు, ఎంత ఎక్స్పీరియన్స్ ఇది ఉండిపోయింది, అదే లోపల ఇదే అదే అమ్మా ఇడ్లీ కింద పడిపోయా, చెల్లి గాబరే ఎక్కువ కదా మాట్లాడి మళ్ళీ అమ్మ కింద పెట్టి ఏట అవ్వలేదు కావాలంటే నువ్వు పళ్ళకో చెప్పనే సోదా కూతురు, సోదా కూతురు పిల్లని కడుపు పిల్లని తీసి దొంగలకి అండమే. ఇప్పుడు నా పిల్ల లేడేస్తారా బాబు కడుపులో అంత ఉండదు అది కన్నా దేనికి బట్టి రెండు కలిపి కింద ఏడతది కదా, మీద తీస్తే ముందు అది ఎట్టలా ఇంకొందట అయిపోయిందా? అమ్మ దీపు కొందట్లేలా మొదలు తగ్గించు దాని అయిపోయింది, దాని పని పెట్టారు పడేసినారా కాలట్లో నుండి బొక్క పెట్టేద్ది అమ్మంటాడతావా అంటెట్టుకుంటావా? జప్పు గట్టేస్తాను ఇడ్లీ సైజ్ తగ్గించండి. బాప ఇంక నీళ్ళతో సరిపోతే సరిపోతుంది, ఇంకా అవసరం
ఒలే దివ్యా నేను ఇది ఒకట దివ్యా నీ కూడా నేను పక్కకు రాయ వెళ్ళిపోయి ఆడుకెళ్ళి ఇక్కడ ఐదు నాయక స్వామి నారా విధాన్ పరిమళ పత్ర పుష్పాక్షయ పూజయాన్ని విఘ్నేశ్వరుడికి అగరబత్తులు ఆర్పించి ముగ్గురు నలుగురు కూడా పట్టుకుని చూపించండి చెప్పండి ధ్రువ బ్రహ్మణ సంగ్రహ ఆగ్రేశ్వర దేవానాం ధూపో ఎంప్రతి గురియతాం ధ్రుమాగ్రాజాయ పాలచంద్రాయ పాలచంద్రాయ గజాననాయ వక్రతుండాయ స్వల్పగండాయ హర్లాయ స్కందపురాయ సర్వసిద్ధి ప్రదాయ ఇలా చేయవేయండి వినాయకుని చేయండి కింద ఇక్కడ కాదు అలా చెప్పేస్తాను ఇలా వేస్తూ ఇక్కడ కనబడు సిద్ధి బుద్ధి సహిత మనసిద్ధ నాయక స్వామి నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షయ పూజ నాన్న నీళ్ళు నీళ్ళు తెచ్చి నీళ్ళు తెలు నీళ్ళు లేవు యథాస్థానోపాసయామి శ్రీ మహాగణాధిపతి శ్రీ విజయ కనకద మహా శ్రీ ఉమా మృత్యుంజయ స్వామి మహా సమర్పయామి సర్వమంగళమాంగళ్యే సర్వార్థ సాధకే
ఓం సర్వకర్మణే నమః ఓం దుర్గాయ నమః.